अंदर बहुत वेलकम टू सो निकिरण व्लॉग्स अंडी क्रिसमस रोज ईवनिंग व्लॉग अंडी आ टाइम एट थर्टी डिनर की मूंग दाल खिचड़ी तैयार मुंदु अंदर की क्रिसमस शुभाकांक्षलु मूंग दाल खिचड़ी चेयटों पिल्लकु चाला हेल्थ चाला मंचिदी एंदुकंटे दींट्लो मन पेसरोप्पु तो चेस्तां काबट्टी हेल्थ चाला मंचिदी అలాగే అలాగే దీంట్లో అన్ని కూరగాయలు ఉంటాయి కదండి క్యారెట్ పచ్చి బఠానీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మన లైట్ కొంచెం మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనం టైం లేనప్పుడు కూడా మనకి విడిగా కూర అన్నం విడివిడిగా చేసుకుంటాం కదా అలా కాకుండా మనం ఇలాగా ఒకేసారి కిచిడి గాని చేసుకుంటే మన టైం కలిసి వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మనం పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఈ కిచిడి గాని మనం ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ లో గాని మనం ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి నేను ఈ రోజు కిచిడి తయారు చేస్తున్నా మీరు చూడండి కిచిడికి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే బీన్స్ అండి బీన్స్ కూడా మనకి నచ్చిన సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చి బఠానీలు అండి అలాగే ఆలూను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి మసాలా దినుసులు అండి ఇవన్నీ మసాలా దినుసులు బిర్యానీ ఆకండి రెండు తీసుకున్నాను అలాగే లవంగాలు ఒక 5 తీసుకున్నానండి షాజీరా 1/2 స్పూన్ తీసుకున్నాను దాల్చిన చెక్క జీడిపప్పు అండి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి ఈ కిచిడి అనేది టేస్ట్ గా ఉంటుంది మసాలా దినుసులు వేసుకోవాలండి తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలండి తర్వాత బీన్స్ వేసుకోవాలి బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి పచ్చి బఠానీలు వేసుకోవాలి
తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా వేసుకునేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటో వేసుకోవాలి టమాటా గాని మన ఆలూ తో పాటు వేస్తే మరి మెత్తగా అవుతుందండి అందుకనే టమాటా కొంచెం మనం ఫస్ట్ వెజిటబుల్స్ చేసాం కదా అవి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ముక్కలకి సరిపడా salt వేసుకోవాలండి salt వేసుకొని ఒకసారి కలపాలి ग्लास रईस ग्लास पेसपु तीस वीट हाफ एन अवर नाबेकोवाली पड़ी पड़ी वस्तु मुद्द का पड़ी पड़ बी निम फ्रई चवाली डबल वाटर पोसकोवाली अटे ग्लास की रे ग्लास वाटर अला నేను 5.5 తీసుకున్నానండి మా 6 గాని మనం వాటర్ గాని పోస్తే ముద్దగా వస్తుంది అందుకని ఒక హాఫ్ గ్లాస్ తగ్గించాను కరేపాకు వేసుకోవాలండి కరేపాకు కొత్తిమీర కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలి సరి కలిపేసి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు గాని తగ్గితే ఇప్పుడే salt అనేది వేసుకోవాలి సరి కలిపేసి టేస్ట్ చూడండి నేను టేస్ట్ చూస్తా ఒక్క నిమిషం ఉప్పు సరిపోయిందండి ఇంకా మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విసిల్స్ వస్తే సరిపోతుంది విజిల్స్ వచ్చి ఆపేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత తీయాలండి మనం 2 విజిల్స్ కాపాం కాబట్టి చూసారా పొడిగా వచ్చింది మనం 3 విజిల్స్ వస్తే అమ్మ కొంచెం ముద్ద అవుతుందండి 2 విజిల్స్ సరిపోతాయి ఈ వీడియోపై మీ కామెంట్ ని తెలపండి ఫస్ట్ టైం గాని నా వీడియో గాని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి థాంక్యూ